ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తన అభిమాని రేణుకా స్వామిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే అయితే అతడికి జైలులో విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది వైరల్ అవుతున్న ఆ ఫోటోలో జైలు పరిసరాల్లో ఓ చేతిలో కాఫీ కప్ మరో చేతిలో సిగరెట్ పట్టుకుని తాగుతూ కనిపించాడు దర్శన్ ప్రస్తుతం హత్య కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నాడు అతనితో పాటు కొంతమంది రౌడ్ షీటర్ ఖైదీలు కూడా ఆ కుర్చీలో కూర్చొని ఉండటం ఈ ఫోటోలో కనిపిస్తోంది ఈ వారం ప్రారంభంలో బెంగళూరు కోర్టు దర్శన్ తూగదీప పవిత్ర గౌడ్తో పాటు మరో పదిహేను మంది సహచరులకు జుడిషియల్ కస్టడీని ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు పొడిగించింది జైలులో ఉన్న దర్శన్ కి విఐపి సౌకర్యాలు కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రేణుకా స్వామి తండ్రి కాశీనాథ్ ఈ విషయం తెలిసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు హంతకుడైన ఆ నటుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు ఇక దర్శన్ ఇంటి భోజనం అడిగినప్పుడు కోర్టు అందుకు అనుమతించలేదు మాకు పోలీసులు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది ఇదిలా ఇది ఎలా జరిగిందో అని ఆశ్చర్యం ఇది నాకు షాకింగ్ న్యూస్ దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను అని రేణుకాస్వామి తండ్రి వ్యాపోయారు దర్శన్పై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు ఇక జూన్ లో దర్శన్ తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయ్యారు దర్శన్ పవిత్ర గౌడ్ తో సహజీవనం చేయడంపై అతను అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కోపంతోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకువచ్చి దారుణంగా కొట్టి చంపారు జూన్ తొమ్మిదిన బెంగళూరులోని ఓ ఫ్లైఓవర్ సమీపంలో స్వామి మృతదేహం లభ్యమైంది మార్టం నివేదికలో బాధితుడికి షాక్ ఇచ్చారని తీవ్రంగా దాడి చేయడంతో రక్తస్రావమైందని అతడి శరీరంపై అనేక గాయాలున్నాయని తేలింది సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిన్నబాబు లైవ్ లో అందిస్తారు ఎస్ చిన్నబాబు చెప్పండి జైలులో ఉన్న దర్శన్ కి విఐపి సౌకర్యాలు కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయంటే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎవరైతే స్టార్ నటుడు కన్నడ స్టార్ నటుడు దర్శన్ ఉన్నారో దర్శన్ జూన్ తొమ్మిదిన జరిగినటువంటి ఒక హత్య కేసులో అయితే ఇప్పుడు ప్రస్తుతం విచారణ ఖైదీగా అయితే బెంగళూరులోని పరప్పన పరప్పన సెంట్రల్ జైల్లో అగ్రహార సెంట్రల్ జైల్లో అయితే ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అతనితో పాటు ఇటు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఇటు దర్శన్తో పాటు దాదాపు పదిహేను మందిని కూడా జైల్లో ఉంచినటువంటి పరిస్థితి అంటే అరెస్ట్ చేసి వాళ్ళని విచారణలో భాగంగా కస్టడీలో ఉంచి ఇప్పుడైతే ఆ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో అయితే ప్రస్తుతం అయితే ఉంచారు అయితే దర్శన్కి సంబంధించిన ఓ ఒక పిక్ అయితే ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే వైరల్గా మారిందని చెప్పాలి ఎందుకంటే రిమాండ్ ఖైదీగా ఇటు విచారణ ఖైదీగా ఆరోపణలు ఎదుర్కొని హత్య కేసులో రేణుకాస్వామి ఏదైతే దర్శన్ అభిమాని అయినటువంటి రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని రిమాండ్ ఖైదీగా ఉంటున్నటువంటి దర్శన్ ప్రస్తుతం అయితే జైల్లో ఉన్నాడు బెంగళూరు జైల్లో అయితే జైల్లో ఉన్నప్పటికీ కూడా దర్శన్కి సకల రాజభోగాలు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు జైలు అధికారులు అనే ఒక విషయాన్ని ఒక ఫోటో ఇప్పుడు చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి ఆ ఫోటో సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే వైరల్గా మారింది ఆ ఫోటోలో అయితే ఇటు దర్శన్ ఒక కప్పు కాఫీ పట్టుకొని ఒక చేతిలోనేమో సిగరెట్ పట్టుకొని దర్జాగా తాపిగా ఒక చైర్లో కూర్చొని కాఫీ తాగుతున్నటువంటి ఒక పిక్ అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారుతుంది అయితే ఆయనతో పాటు మరొక ఆ రౌడీ కూడా అంటే ఒక రౌడీ షీటర్ కూడా ఆయనతో పాటు ఉన్నట్టు తెలుస్తుంది ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో అక్కడ కూర్చున్నటువంటి మనం చూస్తున్నటువంటి ఈ పిక్లో ఈ స్క్రీన్ మీద ప్రస్తుతం ఈ పిక్ అయితే మనకి కనిపిస్తుంది ఈ పిక్లో అయితే నలుగురు ఉన్నారు నలుగురులో ఒక దర్శన్కి సంబంధించినటువంటి ఒక మేనేజర్ ఉన్నట్టు తెలుస్తుంది అలాగే మరొక రౌడీ షీటర్ కూడా ఉన్నట్టు ఒక ధర్మ అని మరొక రౌడీ షీటర్తో కూడా ఆయన వీడియో కాల్ మాట్లాడినట్టు తెలుస్తుంది మొత్తానికైతే నిన్న ఓవరాల్గా చూసుకుంటే నిన్న ఒక్కరోజు మాత్రము ఒక సోషల్ మీడియాలో ఒక పిక్ వైరల్ కాగా దర్శన్కి ఇటు జైల్లో సకల రాజభోగాలు కల్పిస్తున్నారు జైలు అధికారులు అనే ఆరోపణలు ఇటు ప్రజల నుంచి అటు ఇండస్ట్రీ నుంచి పలువురు నుంచి అయితే విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఫోటో వైరల్ అయిన మరికొన్ని గంటల్లోనే మరొక వీడియో దర్శన్కు సంబంధించి అయితే సోషల్ మీడియాలో అయితే రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఈ వీడియోలో అయితే ఒక వ్యక్తి దర్శన్కి సంబంధించినటువంటి వ్యక్తితో ఒక వ్యక్తి ఎల్లో టీషర్ట్కి సంబంధించిన ఒక వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడుతుండడం ఆ వ్యక్తి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని కాసేపు మాట్లాడి ఆ తర్వాత ఆ కెమెరా దర్శన్ వైపు తిప్పడము దర్శన్ ఫోన్ తీసుకొని తిన్నావా అని చెప్పేసి అవతలలో ఉన్న వ్యక్తిని అడగడము ఆ అవతల ఉన్న వ్యక్తి కూడా దర్శన్ని తిన్నావా అని చెప్పేసి అడగగా దర్శన్ కూడా దానికి సమాధానంగా తిన్నాను అని చెప్పేసి సమాధానం ఇచ్చుకోవడం ఆ తర్వాత సాఫీగా ఒక టూ మి ట్వంటీ నైన్ సెకండ్స్ పాటు అంటే హాఫ్ మినిట్ వరకు మాట్లాడుకోవడం ఆ తర్వాత బాయ్ బాయ్ కూడా చెప్తున్నటువంటి అంశాలైతే ఈ వీడియోలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ వీడియోలో చూసుకుంటే ఒక లైటింగ్ ఫుల్గా లైటింగ్ ఉన్నటువంటి ఒక రూమ్లో వెనక డోర్ కటన్స్ కూడా ఉన్నాయి పక్కన షెడ్స్ కూడా ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే ఒక లైటింగ్ ఉన్నటువంటి రూమ్లో ఈ వీడియో కాల్ మాట్లాడినట్టు తెలుస్తుంది అయితే ఒక ఫోటో వైరల్ అయ్యి ఫోటోలోనే ఇటు దర్జాగా కాఫీ తాగుతూ సిగరెట్ పట్టుకొని పక్కన ఉన్నటువంటి రౌడీ షీటర్లతో నలుగురితో గ్యాంగ్ చేసుకొని సకల రాజభోగాలు అనుభవిస్తూ దర్జాగా జైల్లో గడుపుతున్నాడు ఇటు దర్శన్ అని చెప్పేసి ఆ ఫోటో పైన విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే మరొక వీడియో కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి అంటే ఈ వీడియోలో అసలు సెంట్రల్ జైల్లోకి సెల్ ఫోన్లు అనేది నాట్ అలౌడ్ అంటే జైల్ రిస్ట్రిక్షన్స్ ప్రకారము జైల్ రూల్స్ ప్రకారము అయితే ఖైదీలకి అనేది సెల్ ఫోన్లు ఇవ్వడం అనేది అస్సలు జరగని జరగదు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి పరిణామం అనేది జరగదు కానీ దర్శన్ విషయంలో మాత్రము అతను సాఫీగా ఇటు జైల్లో జైల్లో ఉన్నటువంటి కొంతమందితో కూర్చొని కాఫీ తాగుతూ సిగరెట్ తాగుతున్న ఫోటో వైరల్గా మారింది దాంతోపాటు ఆయన వీడియో కాల్లో తన స్నేహితుడితో ఎవరితోనో ఒక వ్యక్తితో అంటే ధర్మ అనే వ్యక్తితో మాట్లాడినట్టు తెలుస్తుంది ఆయన కూడా ఒక రౌడీ షీటర్గా ప్రస్తుతం ఆయన కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఆ వ్యక్తితో కూడా ఫోన్ మాట్లాడుతున్నటువంటి వీడియో అయితే ప్రస్తుతం బయటకు వచ్చింది ఈ వీడియోలో దర్శను గుండు చేయించుకొని కనిపిస్తున్నాడు సో అతను అయితే మంచి లైటింగ్ ఉన్నటువంటి రూమ్లో ఆ వీడియో కాల్ మాట్లాడినట్టు తెలుస్తుంది అయితే ఆ ఫోన్ ఎవరు పంపించారు అసలు ఆ ఫోను ఎవరు జైలు అధికారులు ఎవరు అతనికి ఇచ్చారు అనే అంశం అయితే ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్స్ కానీ మిగిలిపోయాయి దీనిపైన ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయినటువంటి పరిస్థితి వెంటనే జైలుకు సంబంధించిన డీజీ కూడా ఈ విచారణ ఆదేశించినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ పరిణామాలు ఎందుకు జరిగాయి అసలు ఎవరు ఫోన్ ఇచ్చారు ఆ ఫోటో ఎవరు తీశారు అసలు వాళ్ళకి అనుమతి ఎవరిచ్చారు ఆ సిగరెట్ తాగడానికి అలా కాఫీ తాగడానికి ఎవరు ఏర్పాట్లు చేశారు ఈ సౌకర్యాలన్నీ కూడా అని ఏర్పాటు చేశారు అనే విషయంపైన ఇప్పటికే జైలుకు సంబంధించినటువంటి డీజీ ఆ బెంగళూరు డీజీ కూడా ఇప్పటికే విచారణకు ఆదేశించారు దీనిపైన ఇప్పటికే వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా డీజీ ఆదేశాలు జారీ చేసినట్టు ఉన్నతాధికారులకే అటు జైలు అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది మరోవైపు ఇటు కర్ణాటక ప్రభుత్వం కూడా జైలు అధికారులపైన ఇప్పటికే సీరియస్ అయింది రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయి వెంటనే సీరియస్ యాక్షన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి జైల్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉన్నటువంటి డ్యూటీలో ఉన్న అధికారులు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన వెయిట్ అయితే వేసినటువంటి పరిస్థితి ఇప్పటికే ఏడుగురు జైలు అధికారులని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కర్ణాటక ప్రభుత్వం దీనిపైన సీరియస్ అయింది వెంటనే విచారణ జరపాలని చెప్పేసి డీజీకి ఆదేశించడం డీజీ కూడా విచారణ జరపాలని చెప్పేసి ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగింది దీనిపైన ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది అయితే ఇటు దర్శన్ ఏదైతే స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి కన్నడలో దర్శన్ ఉన్నారో ఈ దర్శను రేణుకా స్వామి అనే ఒక అభిమాని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని అతనైతే అరెస్ట్ అయినటువంటి పరిస్థితి అసలు జూన్ జూన్ తొమ్మిదిన జరిగినటువంటి ఈ హత్య కేసులో రేణుకాస్వామిని బెంగళూరులో ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ దగ్గర దారుణాతి దారుణంగా అతి కిరాతకంగా అతన్ని చంపినట్టు అయితే రిమైండర్ అటు పోస్ట్మార్టంలో తేలింది పోస్టుమార్టం నివేదికలు కూడా అతన్ని దారుణంగా చంపారు రక్తస్రావం జరిగింది అని చెప్పేసి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పేసి పోస్ట్మార్టం కూడా వచ్చింది అయితే ఇటు ఎవరైతే నటి నటుడు దర్శన్ ఉన్నారో దర్శన్ ఇటు పవిత్ర గౌడితో సహజీవనం చేస్తున్నారు మరో నటి సహజీవనం చేస్తున్నారు నటితో సో పవిత్ర గౌడితో సహజీవనం చేస్తున్న నేపథ్యంలో ఇటు రేణుకా స్వామి అనే ఒక దర్శన్ అభిమానుడు అభిమాని ఆమెకి ఒక మెసేజ్ చేయడం నువ్వు దర్శన్ జీవితంలో ఎందుకు నిప్పులు పోస్తున్నావు ఆయన సంసారంలో ఎందుకు నిప్పులు పోస్తున్నావు అని చెప్పేసి ఒక మెసేజ్ చేయడం జరిగింది ఈ మెసేజ్ చేసిన నేపథ్యంలోనే తన ప్రేయస్కి అసభ్యంగా మెసేజ్లు పంపించాడు రేణుకాస్వామి అని అతనిపైన పగబట్టినటువంటి దర్శన్ ఒక ముకుమ్మడిగా దాడి చేసి ఒక పక్క ప్లానింగ్తోని ఇటు దర్శన అభిమాని అయినటువంటి రేణుకోసాన్ని అతి కీరాతకంగా బెంగళూరులోని ఒక ఫ్లైఓవర్ దగ్గర అతి కీరాతకంగా చంపడం జరిగింది దారుణ హత్య చేయించబడ్డారు గవించబడ్డారని చెప్పవచ్చు అయితే ఈ హత్య నేపథ్యంలోనే ఇటు దర్శన్ ని ఏ టూగా పవిత్రగా గౌడ్ని ఏ వన్గా అయితే అటు జైలు అధికారులు జైల్లో ఉంచారు సో ఆయనతో పాటు పదిహేను మందిని కూడా ఇటు జైల్లో ఉంచినటువంటి పరిస్థితి అయితే మొదటగా ఏటూగా దర్శన్ని చిత్రీకరించినప్పటికీ కూడా అంటే ఏటూగా పేరుగాంచినప్పటికీ పేర్కొన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఇటు రిమాండ్ రిపోర్టుకు సంబంధించి జైలు అధికారులు అటు సమర్పించే సమయంలో మాత్రం ఆయన్ని వన్గా కూడా పేర్కొనే అవకాశం ఉన్నట్టు మనకు కల్పిస్తుంది ప్రస్తుతం వన్గా అయితే పవిత్ర గౌడు ఉన్నారు కానీ ఏ వన్గానే దర్శన్ని పేర్కొనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ముఖ్య పాత్ర అతని ఏదైతే వేణు ఏదైతే రేణుకోస్వామి హత్య కేసులో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా దర్శనే ఉన్నాడని చెప్పేసి ఇటు పోలీసులు ప్రాథమికంగా కూడా ఒక నిర్ధారించారు మరోవైపు ప్రూఫ్స్ అన్ని ఎవిడెన్స్ కూడా ఏవన్గా ఆయననే పేర్కొనే విధంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా దర్శన్ని ఏ విధంగా ప్రస్తావించే అవకాశం ఉంది సో ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే జైలు అధికారులు ఇటు జైల్లో అయితే సకల సౌ ఇటు సకల సౌభాగ్య సౌభాగ్యంగా ఆయన అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నారు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు జైలు జైలు అధికారులు అని చెప్పేసి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ఇటు జైలు అధికారులపై ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది అయితే జైల్లో అసలు సెల్ ఫోన్లు అనేవే ఎలువు లేవు కానీ ఒక రౌడీ షీటర్ ఆయనకు సంబంధించినటువంటి ఆ పిక్ని సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన వైఫ్కి పంపించినట్టు తెలుస్తుంది ఆ తర్వాత ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మరో వీడియో వైరల్ అయింది మొత్తానికి చూసుకుంటే దర్శన్కు సంబంధించి ప్రస్తుతం అయితే ఆ కేసు సంచలనంగా మారిన నేపథ్యంలో మళ్ళీ ఇటు జైలులో మాత్రం ఆయన సకల సౌకర్యాలు అనుభవిస్తుండటంతో అటు అతని తండ్రి ఏదైతే బాధితుడు తండ్రి మర్డర్ చేయబడినటువంటి ఇటు రేణుకాస్వామి తండ్రి కూడా కాశీ విశ్వనాథ్ కాశీనాథ్ కూడా ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి మాకు ప్రభుత్వం పైన ప్రగాఢమైన నమ్మకం ఉంది విశ్వాసం ఉంది తప్పకుండా అతన్ని కఠిన చర్యలు తీసుకొని కఠినంగా వ్యవహరించాలి కఠినంగా శిక్షించాలి స్వామిని దారుణంగా హత్య చేశాడు అతనికి అతని అటువంటి సౌకర్యాలు అసలు ఏ విధంగా కల్పిస్తున్నారు అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు ఆయన పైన ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇటు రేణుకోస్వామి అయినటువంటి తండ్రి ఈ విధమైన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో మరి ఆ విచారణలో ఏం తేలనుంది అసలు ఫోన్ ఎవరు ఎలా చేశారు జైలు అధికారులే దర్శన్కి ఫోన్ ఇచ్చారా ఆ ఫోన్ వీడియో కాల్ మాట్లాడడానికి ఎవరు ఇచ్చారు ఇవన్నీ కూడా త్వరలోనే విచారణలో తేలే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ కేసులో ఇంకా కీలకమైనటువంటి ఈ విషయాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు అధికారులు తప్పకుండా అతనికి కఠినాతి కఠినంగా అయితే శిక్షలు పడే అవకాశం ఉంది ఈ పైన మొత్తం విచారణ జరిగితే అసలు జైలు అధికారులు దర్శన్కి ఏ విధంగా సహకరిస్తున్నారు అనేది తప్పకుండా ఈ విచారణలో తేలే అవకాశం ఉంది సంజన రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చిన్న బాబు